చేసి కష్టపడి చదివిస్తే ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడడం తప్ప. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే, ఉచితంగానే చదువుకుంటుండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే కూడా ఇచ్చింది ఎంత, ముష్టి 35,000. స్కాలర్షిప్లు అయితే మొత్తానికే బంద్ అయిపోయినాయి. ఎప్పుడొస్తాయో ఎప్పుడో రావో ఎవరికీ అర్థం కాదు. మరి కూలీ నాలీ చేసి కష్టపడి పైసా పైసా కూడబెట్టి చెమటోర్చి ఆ బిడ్డలను చదివిస్తే, ఆ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే, ఆ బిడ్డలు ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటే సర్కారుకు బాధ్యత లేదా, కేసీఆర్కు బాధ్యత లేదా? కళ్ళ ముందు 2 లక్షల ఉద్యోగాలు ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా? మరి కేసీఆర్ గారు నిజంగా మనిషా లేకపోతే మృగమా? ఆలోచన చేయండి. ఒక తల్లి అయితే నాతో అన్న మాట, అమ్మా నా కొడుకును చదివించి తప్పు చేశాను తల్లి, నా కొడుకును చదివించాను కాబట్టే కూలీ నాలీ చేసి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి చదివించానమ్మా, నా కొడుకును చదివించాను కాబట్టే ఈరోజు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు తల్లి, ఆశపడ్డాడు కాబట్టే ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు నా కొడుకును చదివించకపోతే నాతో పాటు కూలీ పని చేసేవాడు కదమ్మా, చదివించి పొరపాటు చేశాను అని ఆ తల్లి అంది అంటే, ఈరోజు మన తెలంగాణలో బిడ్డలను చదివించడం కూడా ఒక పాపమైపోయిందా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా వందల మంది నిరుద్యోగులు ఆ రోజు బలిదానాలు చేసుకున్నారు? ఎవరు బలిదానాలు చేసుకున్నారు? వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కదా ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక కూడా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ అంటే, మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే పనికిరాని ముఖ్యమంత్రి అనాలా? నిరుద్యోగుల ఆత్మహత్యకు కారణం నిరుద్యోగమైతే నిరుద్యోగానికి కారణం ముమ్మాటిగా కేసీఆర్ గారి, ముమ్మాటిగా కేసీఆర్ కాబట్టే ఈరోజు ఇంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గారు కనీసం ఒక కుటుంబాన్ని దగ్గరికైనా వెళ్ళారా? ఒక కుటుంబానైనా పరామర్శించారా? ఆ తల్లిదండ్రుల చెట్టంత కొడుకును కోల్పోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండాలి? ఒక్క నాయకుడైనా వెళ్ళాడా, పరామర్శించాడా, పైసా సాయం చేశాడా, అమ్మా మీకు మేము అండగా ఉంటామని భరోసా కల్పించారా? లేకపోతే మిగతా నిరుద్యోగులకైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మేము ఉద్యోగాలు ఇస్తాము అన్న భరోసా కల్పించే ప్రయత్నం కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చేసిందా? ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ పట్టించుకోలేదు. వందల మంది బిడ్డలు చచ్చిపోతూనే ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ రోజు ఉద్యమం అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? సంద మామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు అన్నాడు కదా, ఆ రోజు గుండెలు బాదుకున్నాడు కదా. మరి ఈరోజు అదే సంద మామ లాంటి పిల్లలు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, మరి కేసీఆర్ గారు పట్టించుకుంటున్నారా? మరి ఆ రోజు చేసింది ఏమిటి, అన్ని నాటకాలే కదా. కేసీఆర్ గారు నిజంగానే ఆ రోజు బాధపడి ఉంటే ఈరోజు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉండేవాడా కేసీఆర్ గారు? ఆ రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు అన్న మాట ఏమిటి, మీరెవరూ పరీక్షలు రాయకండి, మన రాష్ట్రం వస్తే మనకే ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజు గ్రూప్ 1 పరీక్షలను కూడా రాయనీయలేదు నిరుద్యోగులను కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు కేసీఆర్ గారు? ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇచ్చాడు కేసీఆర్ గారు? ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్లను భర్తీ చేశాడు కేసీఆర్ గారు? కనీసం ఒక్కరికైనా ఇచ్చారా 8 సంవత్సరాలలో? ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆ రోజు కేసీఆర్ గారు అన్న మాట ఏమిటి, నేను నా ముసల్ది ఉన్నాము, మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు, ఈ మాటలన్నీ మాట్లాడింది ఎవడు, కేసీఆర్ కదా. మరి ఈరోజు ఎక్కడున్నారు కేసీఆర్ గారి కొడుకు బిడ్డలు? పదవుల ఆశ కలగగానే అందరూ రాజకీయాలకి దూకారు కదా, మరి వాళ్ళేమో పదవులను విస్తున్నారు కదా. కేసీఆర్ గారి కొడుకు బిడ్డలేమో రాజ్యాలు ఎలాలే, డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో ఆటో డ్రైవర్లుగా మిగిలిపోవాలి, లేకపోతే గొర్రెలు బర్రెలు కాసుకోవాలి, లేకపోతే ఆడపిల్లలైతే కూలీ పనికి పోవాలి, హమాలీ పనికి పోవాలి. ఇంతే కదా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా తెచ్చుకుంది? ఈరోజు త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి? ఎవరు త్యాగాలు చేశారు, ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నాడా? కేసీఆర్ గారు ఏమైనా ఆస్తులు త్యాగం చేశాడా? కేసీఆర్ గారు ఇంట్లో ఎవరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఏమీ చేసుకోలేదు కదా, 1200 మంది బిడ్డలు చచ్చిపోతే కదా వచ్చింది తెలంగాణ. మరి ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు తెలంగాణ భోగాలను? మళ్ళీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, మరి కారణం కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారికి బాధ్యత లేదా? ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి అన్నాక ఒక అంచనా ఉండాలి,
ఎంతమంది బిడ్డలు చదువుతున్నారు, ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతమందికి గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించగలం, ఇంకెంతమంది ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఉద్యోగాలు ఎలాగైనా తీసుకురావాలి వాళ్ళకి, ఇంకెంతమందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించైనా సరే వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, స్వయం ఉపాధి కల్పించాలి అన్న అంచనా ఉండాలి కదా. మరి కేసీఆర్ గారు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు, విమానాలలో తిరుగుతున్నారు, వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉందా? ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల ప్రాణాలకు అసలు విలువే లేదా? నిరుద్యోగులకే విలువ లేదా? రైతులకే విలువ లేదా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రిగా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? రైతులను మోసం చేయడం కదా అది. ఏ వర్గాన్ని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? పరిపాలన చేతనైందా కేసీఆర్కు? రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్కు? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే, ఆపడం చేతనైందా కేసీఆర్కు? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, ఒక భరోసా కల్పించే మాట చెప్పాలి, లేకపోతే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి, చేతనైందా కేసీఆర్కు? ప్రైవేట్ రంగంలోనైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి, ప్రైవేట్ రంగంలోనైనా లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉండి కూడా చేయడం లేదే, మరి అదేనా చేతనైందా కేసీఆర్కు? కనీసం కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా, అదైనా చేతనైందా కేసీఆర్కు? ఏమీ చేత కాలేదు కేసీఆర్. ఏం చేతనైంది కేసీఆర్కు? ఉన్న బడులను కూడా మూసేశాడు కేసీఆర్. ఉన్న బడులను కూడా మూసేశాడు కదా కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు 3,500 బడులను మూసేశాడు. ఏ సంస్థకైనా, ఏ వ్యవస్థకైనా, ఏ సమాజానికైనా, ఆ సమాజం బాగుపడాలి అంటే, పైకి రావాలి అంటే విద్య అవసరం, బిడ్డలు చదువుకోవడం అవసరం. కానీ కేసీఆర్ గారికి ఆ సోయి ఉందా? 3,500 బడులను మూసేశాడు కదా. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, మేము పాదయాత్ర చేస్తుండగా ప్రతి గ్రామంలో చూస్తున్నాం స్కూళ్ళు ఎలా ఉన్నాయి అని. ఎంత దరిద్రంగా ఉన్నాయి స్కూళ్ళు. అసలు ఆ రూమ్లలో ఉండలేక ఆ రూమ్లకు తాళాలేసి బయట చెట్టు కింద గుక్కు చూపెట్టి చదువు చెప్తున్నారు టీచర్. కూల్టట్టే ఉంది అవును, ప్రతి చోట అట్లే ఉంది పెద్దయ్య. అవును, కూలితే సస్తరని దానికి తాళాలేసి చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఇక బాత్రూమ్లు అయితే చెప్పని అవసరమే లేదు. బాత్రూములు కదా దేవుడారు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. ఆ వంట వండే ఆమెకి 1,000 రూపాయలు మిగులుతుందట, లేకపోతే 1,500 మిగులుతుందంట, నెలంతా కష్టపడితే. ఇక ఆవిడ ఏం వండుతుంది, ఏం పెడుతుంది, ఈ బిడ్డలు ఏం తింటారు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? సిబిఎస్ఈ మీడియం అన్నాడు కదా, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా, చదువులు ఉచితం అన్నాడు కదా, బుక్కులు ఉచితం అన్నాడు కదా, యూనిఫామ్ ఉచితం అన్నాడు కదా, భోజనం ఉచితం అన్నాడు కదా, పిల్లలకు అనారోగ్యం వస్తే ఆరోగ్యం కూడా ఉచితం అన్నాడు కదా. మరి ఏమైనాయా వాగ్దానాలన్నీ? ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కదా కేసీఆర్ గారు. అవును అవును, వాస్తవం మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఊర్లో ఉన్న పరిస్థితి మాట్లాడుతున్నాడు. నేను చూసి మాట్లాడుతున్నాను, ఆయన అనుభవించి మాట్లాడుతున్నాడు. అవును నిజం. ఇక యూనివర్సిటీలు అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడే నల్గొండ జిల్లాలో ఒక యూనివర్సిటీ కట్టాడు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. కానీ కేసీఆర్కు దానికి సున్నం వేయడానికి కూడా చేత కాలేదు కేసీఆర్. కనీసం ఖాళీలుంటే భర్తీ చేయడం కూడా చేత కాలేదు కేసీఆర్. ఈ ఒక్క యూనివర్సిటీయే కాదు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో దాదాపు 50-60% ఖాళీలే ఉన్నాయి. మరి ఖాళీలుంటే టీచర్లు లేకపోతే మరి ఏం చదువుకోవాలి పిల్లలు, ఎలా పాస్ అవ్వాలి పిల్లలు? కేసీఆర్ గారి ఉద్దేశంలో అసలు పాసే అవ్వకూడదు, పాస్ అయితే మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు కదా, పాస్ అవ్వకపోతే అసలు గొడవే లేదు కదా, అది కదా కేసీఆర్ గారు ఉద్దేశం. హాస్టళ్లలో కనీసం యూనివర్సిటీలలో క్లీన్ చేయడానికి కూడా, శుభ్రం చేయడానికి కూడా స్టాఫ్ లేక టీచర్లే వాళ్ళంతకు వాళ్ళే మళ్ళీ తలా ఇంత వేసుకొని ఒకరిని పెట్టుకొని కసువును ఊకించుకునే పరిస్థితి ఉంది ఈరోజు మన తెలంగాణ. ఇదేనా బంగారు తెలంగాణ? ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా, మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఏమి చేయలేకపోయినా కనీసం మంత్రి స్థాయిలో అయినా చేయాలి అన్న ఇంగితం ఉండాలి కదా.
ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేశారే నేనేం చేస్తున్నాను నా ప్రజలకి అన్న సోయి ఉండాలి కదా ఏం తింటున్నామన్న సిగ్గుండాలి కదా ఈన ఈ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో వాళ్ళకొచ్చే రిజల్ట్స్ జరిగిన అవకతవకలతో పాస్ అయ్యే పిల్లలు ఫెయిల్ అయ్యే పిల్లలు పాస్ అయ్యి ఎంతో మంది బిడ్డల జీవితాల ఆగమైపోతే 20 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నాడు ఈ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అది కదా ఈ మంత్రి పనితనం అది కదా ఈ మంత్రి పనితనం ఏం ఉద్ధరించాడు ఈ మంత్రి ఇప్పుడేమో కరెంట్ మంత్రి ఇప్పుడేమో పవర్ మినిస్టర్ అయ్యాడు కదా విద్యుత్ శాఖకు మినిస్టర్ అయ్యాడు కదా పోనీ ఇక్కడైనా ఉద్ధరించాడా ఎలా ఉన్నాయి కరెంట్ బిల్లులు షాక్ కొట్టేటట్టు ఉంది కరెంట్ బిల్లు వాస్తవం కదా 13000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలే బిల్లులు చెల్లించాల్సి ఉంది విద్యుత్ డిపార్ట్మెంట్ అవి వసూలు చేయడం చేత కాలేదు ఈ మినిస్టర్ కాబట్టి 6000 కోట్ల రూపాయలు బిల్లులు మీ మీద ప్రజల మీద మీ నెత్తిన మోపి మీ బిల్లులు మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు ఈ మంత్రి మరి ఈయన మంత్రి అనాలా చేతగాని మంత్రి అనాలా లేకపోతే కంత్రి మంత్రి అనాలా ఒకప్పుడు స్కూటర్లో తిరిగేవాడట కదా ఒకప్పుడు స్కూటర్లో తిరిగేవాడట కదా ఇప్పుడు వేల కోట్ల ఆస్తుందట కదా లిక్కర్ మాఫియా ఈయనదేట ల్యాండ్ మాఫియా ఈయనదేట ఏ దందా అయినా ఈయనదేట కదా ఆఖరికి ప్రభుత్వ భూములే కాదు చెరువులు కూడా ఆక్రమించేస్తాడట కదా ఎంత గనుడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పులతో రాళ్లతో కొట్టాలి అందుకే చెప్తున్నాం ఎవరికి ఓటేస్తున్నాము అనేది ఆలోచన చేయండి ఓటు అన్నది నిజంగానే ఇందాక ఒక అన్న చెప్పినట్టు ఓటు అన్నది తల్లి లాంటిది ఓటు అన్నది చెల్లి లాంటిది ఓటు అన్నది బిడ్డ లాంటిది దాన్ని ఎవ్వరూ అమ్ముకోకూడదు ఒక బిర్యానీ ప్యాకెట్కో ఒక బీర్ బాటిల్కో ఓటు ఎవరూ అమ్ముకోకండి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి అవి మీ డబ్బులే అక్రమంగా మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే అవి డబ్బులు నిర్మమాటంగా తీసుకోండి కానీ ఓటేసేది మాత్రం ఆలోచన చేసి మీ పక్షాన ఎవరు నిలబడతారు మీ పక్షాన ఎవరు పోరాడతారు మీకు సేవ చేసే తపన ఎవరికి ఉంది అని ఆలోచన చేసి మరీ ఓటేయండి।